గవర్నమెంట్. ఏంటి బాబు మళ్ళీ కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తానంటుందా గవర్నమెంట్ కు జయ్యంటున్నావు? లేదండి, ఏడుకొండల వాడ వెంకటరమణ గోయిందా గోయిందా అంటాం కదండి పొద్దున్నే. ఎందుకు అంటాం? ఆపద ముక్కుల స్వామి మా కష్టాలు కడతీర్చమని. మందు లేని ఈ బతుకెందుకు? ఏండ్రిన్ తాగి సద్దాం అనుకుంటున్న టైంలో మహారాజులు మళ్ళీ మందు పెట్టారు. అందుకే గవర్నమెంట్ కి జై. ఓహో అది సరే, కార్ లైసెన్స్ లేవు కదా, ఉదయాన్నే ఎక్కడ లాగించావు? నేను చదవచ్చా? కొంచెంచ్చు. అదేంటి కళ్ళు దుకాణం? పైకే ఆ పేరు, లోపల నడుస్తుంది బారు, బ్రాందీ విస్కీ జిన్ను. మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే పట్టుకోరా? పట్టుకోవడమా? దీని ఓనర్ ఎవరనుకుంటున్నావు? జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఓ సిలకని శార తీశాడు కదా. ఆ విషయం నాకు అక్కర్లేదు. దాని బెదర్ ఉన్నాడే వాడు, వాడి ఏరియాలో పెద్ద రౌడీ. అవును, ఇంతకు ముందు అక్కడ ప్రాథమిక పాఠశాల అని బోర్డు ఉండేది కదా, అది ఏమైంది? నవ్వకుండా చెప్పు. అందులోనే ఇప్పుడు క్లబ్ నడుస్తుంది. అక్కడ పేకాడి డబ్బు పోగొట్టుకున్నాడు, ఇక్కడికి వచ్చి మందు కొడతా. అప్పటికి బాధ పోలేదనుకో, ఆ పక్కనే నుండి బండిరా వరకు అన్ని రకాల చిలకలు ఉంటాయి. ఇవన్నీ ఆ రౌడీ బామర్ దండల్లోనే జరుగుతాయా? వారు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు బాబు? ఈ వాడికి రావాల్సిందే మరి, ఆ సందు దగ్గర కాపుగా తగులుతారు నీకు. ఎవరన్నా కొడుపుచ్చుకెళ్తా? తమ్ముడి ముసుగు తీసుకోరా. ఏంటి గుడ్డ గప్పి కొడుతున్నా? వీడు చైర్మన్ గారు బావమరిది, ప్రాథమిక పాఠశాలని కళ్ళు దుకాణంగా మార్చాడు. నేనెవరో తెలియకుండా ఉండటానికి గుడ్డ ముసుగు నలుగు తంతున్నాను. ఏంటంటే నాకు మండుద్ది, నేను నలుగు తగిలించు. రే ఏకాడ క్లబ్బు అమ్మాయిల గబ్బు ఈ ఊళ్ళో ఎత్తి లేదనుకో, ప్రతి రోజు ఇలాగే గుడ్డ మూసి నలుగు తంతూనే ఉంటాను. ఏమో అనుకున్నాను గానీ మొత్తానికి నువ్వు భలే తెలియగల వాడివయ్యా. ఆ చైర్మన్ గడి బామ్మార్దిని కొట్టేది మనం అని తెలియకుండా భలే వాయించావులే. నేనేం తెలియదు గాని నువ్వని మాత్రం తెలుసు. వాడి నెత్తి మీద కప్పిన టవలు అది నీతి. గందరగోళం చేశావు. భూగోళం గురించి విన్నా, ఖగోళం గురించి విన్నా, మరి గందరగోళం ఏమిటి? మళ్ళీ మొదలెట్టావా? మొదలెట్టడం ఏమిటి? అదిగో తమ్ముడు, తమ్ముడు నేను నీకు తమ్ముడా? అది కాదన్నా. అన్న వెంట్రుకలు తెలిసిపోయి నీకు నేను అన్ననా? అయ్యా అయ్యనా అంటే నేను నీకు కన్న తండ్రినా? బాబు బాబోయ్యా, కాసేపు ఉంటే తాతనెలా ఉన్నావే.